రామచంద్రపురంలో గోపాలుడనే బాలుడు ఉండేవాడు. ప్రతి విషయానికి కోపము తెచ్చుకోవటం, ఆ కోపములో దురుసుగా మాట్లాడి ఎదుటి వారిని నొప్పించటం గోపాలుడి నైజం. ఈ విషయాన్ని గమనించిన గోపాలుడి తండ్రి అతడి కోపాన్ని తగ్గించడానికి ఓ ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు గోపాలుడిని పిలిచి, నువ్వు దురుసుగా మాట్లాడి ఇతరులను బాధపెట్టిన ప్రతిసారి ఒక మేకును గోడకి కొట్టు అని సూచించాడు. మొదటి రోజు గోపాలుడు గోడపైన 5 మేకులు కొట్టాడు. రెండవ రోజు 4 మేకులు కొట్టాడు. గోడ మీద మేకులను చూసినప్పుడల్లా అతడిలో ఏదో అపరాధ భావన కలగసాగింది. దాంతో క్రమముగా అతడు కోపము తెచ్చుకోవటం, దురుసుగా మాట్లాడటం తగ్గించాడు. దాంతో గోడ మీద కొట్టే మేకుల సంఖ్య తగ్గసాగింది. చివరకు ఒకరోజు అస్సలు ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం రాలేదు. అదే విషయాన్ని తండ్రికి చెప్పాడు గోపాలుడు. అయితే ఇక నుంచి నువ్వు ఎవరినీ నొప్పించని రోజున ఒక మేకు గోడ నుండి బయటికి తీసేయి అని చెప్పాడు తండ్రి. ఆ రోజు నుండి కోపము పడని రోజున మేకును బయటకు తీయడం మొదలుపెట్టాడు గోపాలుడు. చివరకు ఒక రోజున మేకులేమీ లేకుండా గోడ ఖాళీగా తయారైంది. అదే విషయాన్ని తండ్రితో చెప్పాడు గోపాలుడు. ఆయన గోపాలుడిని తీసుకుని గోడ దగ్గరికి వచ్చి, గోడపైన ఒక్క మేకు కూడా లేదు, చాలా సంతోషం, కానీ చూడు అక్కడ మేకుల వల్ల ఏర్పడిన రంధ్రాలు అలానే ఉన్నాయి. నువ్వు దురుసుగా మాట్లాడిన ప్రతిసారి ఎదుటి వారి మనసు గాయపడినట్లే, ఆ గాయము మానినా మచ్చ మాత్రం మానదు. కోపములో మొదట నోటికొచ్చినట్లు మాట్లాడి తరువాత బాధపడే కంటే అస్సలు కోపము తెచ్చుకోకుండా ఉండటం బుద్ధిమంతుల లక్షణం అని వివరించాడు. తన తప్పు అర్థమై తల వంచుకున్నాడు గోపాలుడు. ఆ తరువాత మరెప్పుడు అతడు దురుసుగా మాట్లాడలేదు.